బొగ్గు కాని పైకప్పు కూలి నలుగురి దుర్మరణం శ్రీరాంపూర్లో విషాదం ఎన్ని అక్షరాల వాడుతున్నదో చూడు ఇది ఎంత పెద్ద వార్త సింగరేణిలో నిన్ననో మొన్ననో చెప్పేగా ఆయన గౌరవ పాతకపై కూర్చున్నటువంటి శ్రీధర్ గారు విస్తృతమైన లాభాల్లోకి వచ్చింది సింగరేణి అని చెప్పాను లాభాలు పెరుగుతున్నాయని చెప్పారు మరి లాభాలు పెరిగితే ఇంకా వీళ్లకు కార్మికులకు ఎందుకు భద్రత లేకుండా పోతుంది గని లోపల మెరుగైన సౌకర్యాలు ఎందుకు లేవు వాళ్ళకి అంటే ఏం లేదు ఇక్కడ బొగ్గు ఇవి అండర్గ్రౌండ్ మైండ్లు కాబట్టి ఇందులో ఉంటే కార్మికులు చచ్చిపోతారు కాబట్టి మేము ఓపెన్ కాస్ట్ చేస్తాం ఇలా కొడితే గుండె ఆగిపోదా పరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయా మరియమ్మ అమ్మ లాక్అప్ డెత్ కేసులో హైకోర్టు ప్రశ్నలు ఈ కేసు సిబిఐ దర్యాప్తుకు అర్హమైనదని చెప్పి వ్యాఖ్య అంటూ బరాబర్ ఉన్నటువంటి వార్త ఇది ఇది ఎంత పెద్ద వార్త తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ లేదంటే పోలీసులు వీళ్ళంతా కలిసి ఆడినటువంటి డ్రామాలో కనీసం వీళ్ళపైన చర్యలు ఉద్యోగం తీసేస్తే సరిపోతుందా ఉద్యోగం తీసేస్తే అయిపోతుందా చేసిన నేరానికి తప్పు లేదా ఇది హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు హైకోర్టు ఇది అడుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రాధాన్యత ఇయాల్సినటువంటి వార్తలు ఈనాడులో రావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వార్తల్లో ఇగో ఈ కోవిడ్ టీకాకు సంబంధించి చేశారు ఇది పీఠముడి సార్వారిని రక్షించే కార్యక్రమం ఇవి కదా ప్రధానమైనటువంటి వార్తలు